నకరేకల్ మున్సిపాలిటీలోని 7వ వార్డును 7వ వార్డు కౌన్సిలర్ కొండాశ్రీను పరిశీలించారు. నకరేకల్ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య నాయకత్వంలో కౌన్సిలర్ కొండాశ్రీను అభివృద్ధి విషయంలో దూకుడు పెంచారు. మున్సిపల్ వాటర్ సప్లై సిబ్బందితో బాబాసాయిగూడెం పాఠశాల ముందున్న మినీ వాటర్ ట్యాంక్ ను మరియు షేక్ అబ్దుల్లా ఇంటి ముందున్న మినీ వాటర్ ట్యాంక్ ను కౌన్సిలర్ కొండాశ్రీను వాటర్ ట్యాంక్ ఎక్కి పరిశీలించి సిబ్బందితో కడిగించి పరిశుభ్రంగా చేయించారు. అదేవిధంగా వర్షకాలంలో అంటువ్యాధులు మరియు సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా మినీ వాటర్ ట్యాంకుల లోపల మరియు బయట చుట్టూ బ్లీచింగ్ పౌడర్ వేయించారు. మరియు పద్మనగర్ మినీ ట్యాంకులను బాబాసాయిగూడెం ఓవర్ హెడ్ ట్యాంకులను సోమవారం రోజు మున్సిపల్ సిబ్బందితో నీటితో పరిశుభ్రంగా కడిగించి బ్లీచింగ్ పౌడర్ వేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ కొండాశ్రీతో పాటు అంగన్వాడీ టీచర్ లతీఫా, ఏదుల వెంకట్రమణ, తండు సైదులు నరసింహ, షేక్ హుస్సేన్, మున్సిపల్ వాటర్ సప్లై సిబ్బంది ఇబ్రాహీం, పాల్స సైదులు, గద్దెపాటి శ్రావణ్, కలిక్ రఘు, జానీ సతీష్ రెడ్డి, గద్దెపాటి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.